నాగార్జున గారు అలాగే ఇక్కడికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుద్ధ వెంకన్న గారి సోదరుడు ప్రజలందరికీ నమస్కారం అలాగే ప్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఆ పర్యటనతాలకు వివరాలన్నీ కూడా ఇప్పుడు మన అధ్యక్షులు నాగార్జున గారు అన్ని వివరాలు మీకు చెప్పడం జరిగింది 24వ తారీఖున రాత్రికి మన విజయనగరం టౌన్లో రోడ్ షో కూడా ఉంది సుమారు 2.5 కిలోమీటర్ల వరకు కూడా రోడ్ షో ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది చాలా భారీ ఎత్తున విజయనగరం టౌన్లో ఉన్నటువంటి సుమారు 50 వార్డుల నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో పాటు రోడ్ షోలో పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి మేము భావించి కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి విజయనగరం రోడ్ షో వరకు నన్ను వెళ్ళి మాట్లాడమని చెప్పి వేళ నాకు ఆదేశాలు రావడం జరిగింది దాని మీద వచ్చి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం అలాగే బుద్ధ వెంకన్న గారు మిగతా బొబ్బిలి రాజాం కొంతమంది అలాగే వెళ్ళి అక్కడ కూడా కార్యక్రమాలను ఏ విధంగా జరిపించాలి ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి ఏ కార్యక్రమాల గురించి మాట్లాడాలి అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా చేయడం కోసం కొంతమంది ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈవేళ 3 రోజులు పర్యటన కోసం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి మరి ఉత్తరాంధ్ర జిల్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఇది అందరికీ తెలిసి 83 నుంచి కూడా అటువంటి ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి మరి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేతకి స్వాగతం పలికి రేపు రాబోయే రోజుల్లో వారి వారికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరడం కోసం మీ అందరూ ఇక్కడ రావడం జరిగింది అది మీకు తెలుసు ఈవేళ ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది ఓపెన్గా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది గత 3 సంవత్సరాల నుంచి వచ్చి మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి అంత గోండాయిజం రౌడీజం చేశారు లాస్ట్ 3 సంవత్సరాల్లో మాట్లాడనివ్వలేదు బెదిరించారు అయితే ఈరోజు ప్రజల్లో కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది పరిపాలన ఇంత సోదరు చెప్పాడు ఒక పనికిమాలి సన్నాసులు రాజ్యాన్ని వెళ్తే ఎలాగుంటుందో మనం చూస్తున్నాం ఇవాళ అంత చెప్పాడు సాడిస్ట్ అన్నాడు అన్నీ మామూలు అతనికి అన్ని అలవాటు అతనికి ఈవేళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలన ఉంటుంది అన్నది మనం 3.5 సంవత్సరాలు చూసాం మనం అతనికి అవగాహన లేదు మూర్ఖుడు ఎవరైనా చెప్పినా విండో అతను తోచిందే చేయాల దానికోసం మళ్ళీ 43 మంది సలహాదారులకి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మెయిన్ సలహాదారుడు సాక్షి పేపర్లో చిన్న చిన్న వార్తలు రాసుకున్నాడు ఏం సలహాదారుడు అయితే రాష్ట్ర పరిస్థితి ఏముంటుందండి ఎలా ఉంటుందండి మనం చూసే వేళ ఎక్కడ చూసినా దోపిడీలు అండి విచ్చలవిడి దోపిడీలు అది నేనంటలే ఆ ముఖ్యమంత్రి చెప్తున్నాడు మన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ఎంపీలతో మీటింగ్ పెట్టి ఇప్పుడు వరకు దోచుకున్న చాలు ఇక్కడ దోచుకోవద్దు అని చెప్తున్నాడు మొన్న ఒక ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడతాడు ఇదే ముఖ్యమంత్రి అండి ఇదే నాయకుడండి ఇప్పుడు దోచుకుని చాలు రేపు నీ దోచుకోవద్దు పేపర్లో రాసేస్తారు వద్దు అంటున్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈవేళ ఇసుక దోపిడి ఇప్పుడైనా చూసేవాళ్ళు ఇసుక దోపిడి మనం అరే మన చెప్పడానికి సులువుగా ఉంది ఇసుక దోపిడి అంటున్నాం అసలు ఇసుక దోపిడీ వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఎవరైనా ఆలోచిస్తారా జనం కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది మనం విజయవాడ బ్యారేజ్ దగ్గరికి వెళ్తే కృష్ణా బ్యారేజ్ దగ్గరికి రోజుకి 1000 లారీలు ఇసుక తెలంగాణ వెళ్ళిపోతుంది తెలంగాణ మన రాష్ట్రం కాదు మళ్ళీ ఈవేళ ఇసుక కరువు అవడం వల్ల 2 లక్షల మందికి ఆదాయం లేకుండా పోయింది మేస్త్రికి పని లేదు మేస్త్రి దగ్గర పనిచేసి కూలీలకి పని లేదు ఇటుక బడ్డీలకి ఇటుక తయారు చేసిన పని లేదు ఈవేళ ఐరన్ అమ్మేవారికి పని లేకుండా బెర లేకుండా పోయే వుడ్ డోర్లు తయారు చేసేవారికి పని లేదు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సామాన్లు వేసేవాడికి పని లేదు ఇలా 2 లక్షల మంది పని లేకుండా చేసేవారు నీ ఒక్క మూర్ఖత్వం వల్ల నీ ఎమ్మెల్యేల బాగు కోసం
నీ కార్యకర్తలు తినడం కోసం చేసిన పని వాళ్ళకి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇవాళ. మళ్ళీ సిమెంటు, మళ్ళీ నీ మీ ఆవిడ సిమెంటే వాడాలి మేము. మళ్ళీ ఆవిడకి భారతీయ సిమెంట్ కంపెనీ ఉంది కదా, ఆ సిమెంట్ కంపెనీ వాడాలా? తెలంగాణ కానీ మన పక్కన ఉన్నటువంటి మన కర్ణాటక కానీ ఇవన్నీ చూస్తే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సిమెంట్ రేటు మన ఆంధ్రాలోనే ఉంది. భారతీయ సిమెంట్ ఏమి భారత్ గారు కొంచెం 10 రూపాయలు తగ్గించి అమ్మొచ్చు కదా ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకమ్మా నువ్వు మీ వ్యాపారం మీరు చేసుకుంటారా?